ఈరోజు మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగు చేయాలి అని చెప్పి మనస వాచ కర్మన గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా వస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే ఒక నెల కూడా తిరక్క మునిపే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రకు ఆ పోర్టు శ్రీకాకుళంకు మరి ముఖ్యంగా ఆ పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు దశాబ్దాలుగా కలలుగన్న ఆ పోర్టు ఏ రోజు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మూలపేటలో ఆ ప్రాజెక్టును కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాము మరో 24 నెలల్లో అక్కడ పోర్టు కూడా నిర్మించబడి ఏకంగా షిప్పులు అక్కడికే వచ్చే పరిస్థితి మరో 24 నెలల్లో జరగబోతా ఉంది ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారమైతే నేడు బలం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్టు మాత్రమే కాదు విజయనగరం విశాఖ శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్టు రాబోతా ఉంది ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను.